దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి అతిశ్రేష్టమైన నామంలో శుభాభివందనలు తెలియజేస్తున్నాను. సామెతల గ్రంథం 31:17 ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పనిచేయును. ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పనిచేయును. ఇక్కడ నడికట్టు చేత నడుము బలపరుచుకుంది. నడికట్టు నడికట్టు నడుముకు కట్టుకునేది ఒక బలమైన పని చేయడానికి అనేక మంది ముందు నడికట్టు కట్టుకుంటారు. మనం సహజంగా బరువులెత్తే వాళ్ళని చూస్తాం. మనం బరువులెత్తే వాళ్ళు మొదటికి ఏం చేస్తారంటే వారు నడుముకి దట్టి లాంటిది బెల్ట్ కట్టుకుంటారు, నడికట్టు కట్టుకుంటారు. అది కట్టుకోవడం ద్వారా వారికి బలం ఆపాదించబడుతుంది అన్నమాట, బలం వస్తుంది వాళ్ళకి. మనం ఒలింపిక్స్లో కొన్ని కొన్ని మనం పోటీల్లో మనం చూస్తాం, బరువు వెయిట్ లిఫ్ట్ చేసేవాళ్ళు బరువు ఎత్తేవాళ్ళు బెల్ట్ కట్టుకుంటారు, నడికట్టు కట్టుకుంటారు. నడికట్టు దట్టి బెల్ట్ అన్నమాట. ఈ బెల్ట్ లేదా ఈ నడికట్టు నడుముకు కట్టుకుంటే ఏమంటే బలం. ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకొని, నడుము బలంగా లేకపోతే ఏమవుతారు, వంగిపోతుంది. నీ నడుము బలానికి ఆధారం అని తెలుసుకోవాలి. గుర్తుందా, యేసుక్రీస్తు ప్రభు ఒక దినాన సమాజ మందిరంలో ఉన్నప్పుడు నడుము వంగిపోయిన స్త్రీ వచ్చింది. 18 సంవత్సరాలు ఆమె నడుములో బలం లేదు. యేసు క్రీస్తు ప్రభు ఆమెను చూచి ఆమె మీద కనికరపడి జాలిపడి అమ్మా ఇటు రమ్మన్నాడు. ఆమె మీద చేతులుంచి ఆమెకు విడుదలిచ్చాడు, ఆమెను స్వస్థపరిచాడు, ఆమె తిన్నగా నిలబడింది. ఆమె 18 సంవత్సరాలు తిన్నగా నిలబడలేకపోయింది. ఎందుకో తెలుసా, ప్రభు చెప్పాడు 18 సంవత్సరాలు ఈమెను బలహీనపరుచు దెయ్యం నడుము వంచివేసింది. అందుకే అంటున్నాడు అబ్రహాము కుమార్తె అని చెప్పాడు ప్రభు ఆమెని. అబ్రహాము కుమార్తె కానీ బలము ఆమె నుండి అపవాది లాగేశాడు, నడుము వంచేశాడు, నేల చూపులకు తీసుకొచ్చాడు, మట్టిని చూపిస్తూ ఉన్నాడు, మంటిని హత్తుకునేటట్టు చూస్తున్నాడు. ఆ రీతిగా నడుము వంగిపోయింది ఆమెకి. ఆమె అబ్రహాము కుమార్తె అని ప్రభు చెప్పాడు. అబ్రహాం ఎవరు, విశ్వాసులకు తండ్రి కదా. అబ్రహాము దేవుని స్నేహితుడని 3 సార్లు పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డది. దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు కలిగిన పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచినని చూస్తాం మనం. ఆ పట్టణం కొరకు ఎదురు చూశాడు. దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు కలిగిన పట్టణం కొరకు అబ్రహాం ఎదురు చూశాడు. అబ్రహాము ఎప్పుడు పైచూపు పునాదులు కలిగిన పట్టణం కొరకు, కానీ ఆ అబ్రహాము కుమార్తె మాత్రం పైన చూడలేదు. ఎందుకు, నడుములో బలము లేదు. కారణం ఏంటి, బలహీనపరుచు దెయ్యం ఆమె నడుమును వంచివేసింది. క్రీస్తు ప్రభు ఆమెకు విడుదలిచ్చాడు, ఆమె తిన్నగా నిలబడింది. అనగా మన నడుమును తిన్నగా నిలబెట్టువాడు క్రీస్తు ప్రభువే, ఆయన మాత్రమే బలమిచ్చువాడు అని మనం గుర్తుపెట్టుకోవాలి. బలమిచ్చువాడు. అవును, సర్వాంగ కవచాన్ని పౌలు గారు దాని గురించి తెలియజేస్తూ మన యుద్ధోపకరణములు అని చెప్తూ ఒక విశ్వాసి ఆత్మీయ యుద్ధంలో ధరించవలసిన సర్వాంగ కవచాన్ని గురించి చెప్తూ ఎఫెసి పత్రిక 6:14 మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొనుడి అంటున్నాడు. ఎవరి సత్యం, అవును యేసు క్రీస్తే సత్యం. అర్థమవుతుందా, ఆమెకు ఆ బలహీనత నుండి, వంగిపోయిన స్థితి నుండి, మంటిని హత్తుకున్న స్థితి నుండి క్రీస్తు ప్రభు ఆమెకు ఏ రీతిగా విడుదలిచ్చాడో ఆ సత్యమైన క్రీస్తు ప్రభువును మనం కట్టుకోవాలి. నడుముకు ఆయన ధరించాలి మనం. అర్థమవుతుందా, ధరించారా, వంగిపోయిన స్థితిలో ఉన్నారు, ఆలోచించండి. ఈ దట్టిని, ఈ బెల్ట్ని, ఈ నడికట్టును నడుముకు కట్టుకుంటే బలం వస్తుంది.
ఈ దట్టి, ఈ యొక్క బెల్ట్, ఈ నడికట్టు మనకి సిద్ధపాటును కూడా చూపిస్తూ ఉంది. యుద్ధ రంగంలో ఉన్న సైనికుడు నడుమునకు దట్టి కట్టుకుంటాడు, సిద్ధపాటును చూపిస్తూ ఉందని గుర్తుపెట్టుకోవాలి. అనగా ఈ యొక్క నడికట్టు మనకేం తెలియజేస్తుందంటే, నడికట్టు కట్టుకున్నడు ద్వారా బలంగా ఉంటాం, స్థిరంగా ఉంటాం, సిద్ధపాటు, ఆ సిద్ధపాటు సత్క్రియలు, సత్ప్రవర్తన చూపిస్తుంది. మళ్ళీ జ్ఞాపకం చేస్తాను, ఈ నడికట్టు మనకెందుకంటే బలంగా ఉండునట్లుగా క్రీస్తులో, ఈ నడికట్టు స్థిరముగా సిద్ధముగా సత్క్రియలు సత్ప్రవర్తన చూపిస్తూ ఉంది ఈ నడికట్టు. అందుకే ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకొని. ఈ విషయాలు ఎవరి గురించి రాయబడ్డాయి? యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ గురించి, గుణవతి అయిన భార్య గురించి, ఆమె శ్రేష్టమైన గుణలక్షణాల గురించి తెలియజేస్తూ ఆమె నడికట్టు చేత. సహజంగా స్త్రీని బలహీన ఘటం అంటారు, ప్రత్యేకంగా స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె బలహీనమవుతాయి. ఆమె శరీరంలో ఉన్న అవయవాలు బలహీనమవుతాయి, ప్రత్యేకంగా బిడ్డను ప్రసవించిన తరువాత. పాతకాలంలో, ఇప్పుడు కూడా పాతకాలంలో అయితే నడికట్టు ఇచ్చేవాళ్ళు, ఎందుకంటే ఈ యొక్క పొత్తి కడుపు అనగా ఈ అబ్డామినల్ మజిల్స్, ఈ కండరాలు తిరిగి బిగువ అవడానికి బిడ్డను మోసి ఈ యొక్క కండరాలు మజిల్స్ ఎక్స్టెండ్ అవుతాయి, పెద్దవి అవుతాయి అన్నమాట. మరి బిడ్డ పెరుగుతున్నప్పుడు ఇది కూడా సాగాలి కదా. అలా సాగిన ఆ పరిస్థితి బిడ్డ ప్రసవించిన తర్వాత తిరిగి అవి సాధారణ స్థితిలోకి రావు, ఎందుకంటే సాగిపోవడం ద్వారా బలహీనమవుతాయి. తిరిగి సాధారణ స్థితికి వచ్చి బలము పొందుకున్నట్లుగా నడుముకి దట్టి కట్టేవాళ్ళు ఆ దినాల్లో, నడికట్టు అనేవాళ్ళు. ఈమె తిరిగి బలం, ఆ నడికట్టు నడుము బలపరుచుకొని, ఎప్పుడైతే నడుము బలపరుచుకుందో చేతులతో బలంగా పనిచేస్తూ ఉంది. మీరు కూడా క్రీస్తును ధరించుకోండి. సత్యమైన దట్టి యేసు క్రీస్తును మీరు కట్టుకోగలిగితే మీరు బలవంతులుగా ఉంటారు, స్థిరంగా ఉంటారు, యోగ్యులుగా ఉంటారు, సిద్ధపాటు కలిగి ఉంటారు. మీ చేతులు సత్క్రియలు చేస్తాయి, సత్ప్రవర్తనతో ముందుకు వెళ్తారు. మీరు చేసే పనులు బట్టి దేవుని నామం మహిమపరచబడతా ఉంది. మీరు బలహీనులుగా ఉన్నారా? బలహీనులుగా ఉంటే మీరు పనిచేయగలుగుతారా? ఆలోచించండి. పరిశుద్ధ గ్రంథంలో వాక్యం రాయబడి, తమ మనస్సు అను నడుము కట్టుకొని, సత్యాన్ని అనే నడుము కట్టుకొని, నడుమును బలపరుచుకొని చేతులతో బలంగా పనిచేసిన అనేకులు మనం చూస్తాం పరిశుద్ధ గ్రంథంలో. అవును, యేసుక్రీస్తు ప్రభు చక్కని మాదిరి. శిష్యులు పాదాలు కడిగేటప్పుడు ఆయన అచ్చువాల్ని నడుము కట్టుకున్నాడు. ఏం నేర్పిస్తుంది? పరిచారకుడు ఇదే సత్క్రియ, సత్ప్రవర్తన. నేను చేసినట్టు మీరు ఒకరికొకరు చేయడి, మీకు మాదిరిగా ఉండడానికి నేను ఇలా చేశాను అన్నాడు ఆయన. సత్ప్రవర్తన అర్థమవుతుందా? ఇప్పుడు నడికట్టు అంటే ఏంటో. బలం వస్తుంది మనకి, మనం స్థిరంగా ఉంటాం, బలంగా ఉంటాం, సిద్ధపాటు కలిగి ఉంటాం, యోగ్యులుగా ఉంటాం, సత్క్రియలు చేస్తాం, సత్ప్రవర్తన కలిగి ఉంటాం. సత్యమును నడికట్టు కట్టుకోవాలి మనం. యేసుక్రీస్తు ప్రభు మాదిరిని గుర్తుపెట్టుకోవాలి. సిద్ధపాటును చూపిస్తుంది సిద్ధపాటు. ఆ సిద్ధపాటు మీకు కానీ శ్రేష్టమైన సంఘటన నేను జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధ గ్రంథంలో మనస్సు అన్న నడుము కట్టుకొని సిద్ధపాటుతో గొప్ప కార్యాలు జరిగించారు, చరిత్రలో నిలిచారు, మనతో మాట్లాడుతున్నారు. యెహోవా మోషేని చంపదలిచ్చిననే విషయం చూస్తాం మనం నిర్గమకాండం 4:24. అయితే సిప్పోరా వెంటనే సిద్ధపడిపోయి తన కుమారునికి తానే సున్నతి చేసి తన భర్తను దేవుని ఉగ్రత నుండి కాపాడింది. ఇదే సిద్ధపాటు. రాహాబు విషయం కూడా చూస్తాం. తన ఇంటి వారందరినీ రాహాబు రక్షించుకుంది. యెహోషువ గ్రంథం 2:6 మనం చూస్తాం. 6వచనం, యాయేలు సిసేరాను సంహరించి ఇశ్రాయేలులకు విజయం ఇవ్వడం మనం చూస్తాం. న్యాయాధిపతుల గ్రంథం 4:17 చదవండి. మరియా దేవునికి లోబడి దాసురాలను చెప్పడం ద్వారా యేసు ప్రభు ఈ లోకానికి శరీరధారిగా రావడానికి మార్గం సుమమైంది. ఇది సిద్ధపాటు. ఈరోజు వాక్యం వింటున్న మీరు
నడుము దట్టి కట్టుకోవడం ద్వారా క్రీస్తును ధరించుకున్నట్టు, బలం పొందినట్టు, స్థిరంగా ఉన్నట్టు, సిద్ధపాటు కలిగి సత్క్రియలు చేసి సత్ప్రవర్తన చేసి క్రీస్తు కొరకు జీవించండి. ఇదే మనకు నేర్పిస్తున్న ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలంగా పనిచేయనంటే అదే. మీరు ఇప్పుడే బలహీనంగా ఉంటే నడికట్టు కట్టుకోండి, బలం పొందండి, మీ చేతులతో దేవుని కొరకు పనిచేయండి. దేవుడి వాక్యమును మన కొరకు ఆస్వాదించునుగాక. పరిశుద్ధుడా, స్తోత్రాలు. గుణవతైన భార్య యోగ్యురాలు, నడికట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలంగా పనిచేయడం వెనక ఆ నడికట్టు ఆ బలాన్ని సూచిస్తూ ప్రభు స్థిరంగా సిద్ధంగా సత్క్రియలు సత్ప్రవర్తన. ప్రభా, ఈ పాఠం ద్వారా మేము నడికట్టు యొక్క ఆవశ్యకతను మేము తెలుసుకున్నాం. అది మేము ధరించి మీ కొరకు జీవించే కృపను దయచేయండి. క్రీస్తు యేసున్న కృపచేత మమ్మల్ని అందరం బలవంతులుగా మార్చండి. వాక్యం విన్న మీ బిడ్డలు దీవించండి. మీరు మహిం పొందమని యేసు నామములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.